మీరు చూస్తున్న ఈ వీడియో కేవలం మిమ్మల్ని కితకితలు పెట్టి నవ్వించడానికి మాత్రమే. ఏంటో ఈ మధ్య నాకు ఏంటి అచ్చు రావట్లేదు, గత 2 సంవత్సరాల నుంచి ఒక్క సెంచరీ కూడా లేదు. పోనీ ఈసారైనా న్యూజిలాండ్ వాళ్ళతో సెంచరీ కొట్టద్దాం అనుకుంటే వాళ్ళు కొట్టిందే 109 రన్లు, అందులో ఇంకేం సెంచరీ కొడతాను. రోహిత్ భయ్య జర బాధపడికే, నాకు కూడా అప్పట్లో ఇలానే జరిగింది. ఇప్పుడు చూడు నేను 2 సెంచరీలు కొట్టాను కూడా వరాసుగా. అయినా ఇలాంటివి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. అయినా ఈ మ్యాచ్ లో నువ్వు 1/2 సెంచరీ కొట్టావు కదా భయ్యా, ఇంకెందుకు పార్టీ చేసుకుందావు? ఎలాగో మనమే విన్ అయ్యాం సిరీస్, సో నైట్ వాల్తేరు వీరి మూవీకి వెళ్ళిపోతామే. అంతా బానే ఉంది, కానీ డబ్బులు ఎక్కడివి? డబ్బులే కదా భయ్యా, నేను అరేంజ్ చేస్తాను చూడు. అన్నా విరాట్ అన్న రోహిత్ అన్న ఏమైనా టిప్స్ అండ్ ట్రిక్స్ ఏమైనా చెప్పండి అన్న. మా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ అందరూ పెవిలియన్కి వెళ్ళిపోతున్నారు మీ బౌలర్ తప్పకి. మీరు ఏది చెప్పినా సరే మా టీమ్ తో అన్ని చేయిస్తామన్న. గుడిలో పూజలు గానీ హోమాలు గానీ ఏదైనా సరే చెప్పండి అన్న. దొరుకుతాడు మక్రగాడు. ఆ భయ్యా గుడిలో పూజలు హోమాలు వద్దు గానీ నేను ప్లేస్ చెప్తాను, నువ్వు మీ బ్యాట్స్మెన్స్ అందరూ వచ్చేయండి. ఆ ఓకేనన్న, అక్కడ కలుద్దాం మరి. విరాట్ అన్న నువ్వు చెప్పిన ప్లేస్ కి అయితే వస్తామన్న, నేను మా బ్యాట్స్మెన్స్ అందరూ వచ్చాం. ఇక్కడ అసలుకి ఎక్కువ దోమలు ఉన్నాయి, ఇంటికి ఆ ప్రాక్టీస్ ఏంటో చెప్పన్న. చెప్తాను గానీ జరా అందరూ ఈ దోమల బ్యాట్లు తీసుకోండి. తీసుకున్నాం, ఇప్పుడు ఏం చేయాలన్నా? ఇంకేం చేస్తారు, దోమలు చంపండి. ఇక్కడ ఉన్న దోమలన్నీ మొహమ్మద్ సిరాజ్ మరియు షమ్మి వేసే బాల్స్ అనుకోండి, ఇంకా మొదలు పెట్టండి. అన్నా థ్యాంక్ యూ అన్న, ఇక ఇక్కడే వరల్డ్ కప్ ప్రిపరేషన్ కూడా మొదలు పెట్టేస్తామన్నా. లెట్స్ గో బాల్స్. హలో అమ్మరా బాబాయ్, మొన్న మీ వీధిలో దోమలు చంపితే ఎవరికైనా 500 ఫోన్పే చేస్తాను కదా, మొత్తం దోమలు అన్ని చంపేశాము, మరి 500 ఫోన్పే చేసేయా? సో మేము ఈ విధంగా అయితే మూవీకి వచ్చాం, ఇంకా ఆలస్యం లేదు, సబ్స్క్రైబ్ చేయండి.